గతంలో పట్టాభికి ఇంకెవరైనా స్టూడెంట్స్ గొడవ జరిగి ఉండొచ్చుగా. వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. గొడవ స్టూడెంట్స్తో అయితే ప్రిన్సిపాల్ చెప్తాడు, కానీ బయట వాళ్ళతో అయితే? ఓ ట్రయల్ వేసి చూద్దాం. ముందు ప్రిన్సిపాల్ని కలుద్దాం, ఆ తర్వాత టీ కొట్టువాని కలుద్దాం. ఓకే, ఇప్పుడే వెళ్దాం. నేను మీతో వస్తాను మావయ్య. ఆ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది నాకు తెలుసు, పృథ్వీ ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ళని అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చేమో. గుడ్, లెట్స్ గో. కార్ రెడీ చేయమని చెప్పు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పాండు. టేక్ యువర్ సీట్. పృథ్వీ మాకు బాగా కావాల్సిన వాడు. లాయర్ భరత్. హలో, నైస్ టు మీట్ యు. దివ్య. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్, కూర్చోండి. ఐఎమ్ వెరీ సారీ పాండు గారు, పృథ్వీ చాలా మంచి కుర్రాడు, అతనికి ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధగా ఉంది. ఈ మధ్యతో మా పృథ్వీకి ఏమైనా సంబంధం ఉందా? ఐ డోంట్ నో. పర్సనల్లీ ఐ డోంట్ థింక్ సో. కానీ 2-3 నెలలుగా కాలేజీలో ఆ 2 గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవలు పృథ్వీని అనుమానించేట్టుగా చేస్తున్నాయి. అనుమానాలే కానీ ఆధారాలు లేవుగా. నో, ఆధారాలేమి లేవు. మరి మీరు పృథ్వీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? పోలీసులు చెప్తున్నారు వాళ్ళు మీ సాక్ష్యాన్ని ఈ కేసులో కీలకమైందిగా భావిస్తున్నారు. నో, నేను అలాంటి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఆ రోజు జరిగింది ఏమిటో చెప్పాను. జరిగింది ఏమిటో మేము తెలుసుకోవచ్చా? ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కాలేజీ క్యాంటీన్లో 2 గ్రూపుల మధ్యన ఘర్షణ జరుగుతున్నట్టు తెలిసింది. నేను వెంటనే క్యాంటీన్లోకి వెళ్ళాను. నన్ను చూసి స్టూడెంట్స్ అందరూ చెల్లాచెదరైపోయారు. నేను తిరిగి నా రూమ్కి వచ్చి కూర్చున్న కొంచెంసేపటికి ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి చెరువులో ఎవరో కుర్రాడు పడిపోయాడని చెప్పాడు. అతను మా కాలేజీ స్టూడెంటే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు కూడా. ఎవరా వ్యక్తి? టీకొట్టు సుబ్బారావు. ఈ విషయం విన్న వెంటనే నేను పోలీసులకు ఫోన్ చేశాను. 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి చెరువులోంచి పట్టాభి శవాన్ని బయటికి తీశారు. ఆ పట్టాభి గురించి నన్ను డీటెయిల్స్ అడిగారు. ఈ కాలేజీలో జరుగుతున్న గ్రూపులు తగాదాల గురించి, ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఆ కొట్లాడు గురించి చెప్పాను. దాంతో పోలీసులు పృథ్వీని అతని ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారు. జరిగింది ఇది. థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారు. పృథ్వీ మీద అనుమానం పోలీసులకే కానీ మీకు లేదు. కానీ పృథ్వీని అరెస్ట్ చేయమని మీరే చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. నోనో, అది నిజం కాదు. పృథ్వీ మీద పోలీసులు కంప్లైంట్ చేసింది వంశీకృష్ణ. అతను ఏ కాలేజ్ స్టూడెంటే. అతనికి పృథ్వీకి ఏదైనా విరోధం ఉందా? వాళ్ళిద్దరే ఈ 2 గ్రూప్స్కి లీడర్స్. మీరు చెప్పింది విన్నాక మీ సాక్ష్యం పెద్దగా ఉపయోగపడదని నాకు అర్థమైంది. మీ తర్వాత పోలీసులు మరో ముఖ్యమైన సాక్షిగా టీకొట్టు సుబ్బారావుని భావిస్తున్నారు. అతన్ని కూడా కలిసి మాట్లాడితే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తాయో? అవును, కలవండి. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు కూడా మాతో వస్తే బాగుంటుందేమో. షూర్, తప్పకుండా వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ. దండాలండి అయ్య గారు, మీరు ఇక్కడికి రావడం ఏంటండి? మీరు కబురు చెప్తే మీ కాడికి నేనే వచ్చేవాడిని కదండి అయ్యా. రండి రండి, కూర్చోండి అయ్య గారు. మరేం పర్వాలేదులే. చూడు, వీళ్ళు పృథ్వీ గురించి నీతో మాట్లాడడానికి వచ్చారు. నాతో ఏం మాట్లాడతారండి? ఏ, ఎందుకు మాట్లాడవు? మూవాడివా? అది కాదు బాబు. పోలీసులతో చాలా చాలా మాట్లాడావట? నువ్వు చెప్పిన దాన్ని బట్టి పృథ్వీని అరెస్ట్ చేశారు వాళ్ళు. అయ్యి బాబు, నాకేం తెలియదండి. పృథ్వీ బాబు గురించి నేనేం చెప్పలేదండి. పట్టాభి నీళ్లలో పడిపోయిన విషయం ప్రిన్సిపాల్ గారికి చెప్పింది నువ్వేగా? అవునండి. అతను నీళ్లలో ఎలా పడిపోయాడో నువ్వు చూసావా? చూడలేదండి. అసలు పడిపోయింది ఎవరో కూడా నాకు తెలియదండి. నా పాటికి నేను వ్యాపారం చూసుకుంటా ఉన్నాను. ఉన్నట్టుండి దబుక్కుని పెద్ద సప్పుడైందండి. ఏంటని వెళ్ళి చూశానండి. నీళ్ళలోంచి బుడగలు వస్తున్నాయండి. ఎవరైనా స్టూడెంట్ కుర్రాడు ఈత కొట్టడానికి దిగాడు కావసం అనుకున్నానండి. కానీ ఎంతసేపటి బయటికి రాకపోయేసరికి నాకు అనుమానం వచ్చి లగ్గెత్తుకెళ్ళి అయ్యగారికి కబురు చేశానండి. పడిపోయింది ఎవరో నీకు తెలియదు, ఎలా పడిపోయాడు నీకు తెలియదు బాబు. చూడందే ఎట్టా చెబుతాను బాబు. మరి పోలీసులతో కూడా ఇలాగే చెప్పావా? మరి ఎట్టా చెప్పానండి. పృథ్వీ ఫ్రెండ్స్ పట్టాభిని తరవడం, పట్టాభి తప్పించుకొని పారిపోవడం, వాళ్ళతను దొరకపుచ్చుకొని నీళ్ళలోకి దోయడం, ఇవన్నీ కళ్ళారా చూసినట్టుగా చెప్పావుగా. అయ్యి బాబోయ్, ఎన్ని అబద్ధాలు, నేనెందుకు చెప్తానండి? నువ్వు చెప్పవు, కానీ ఇంకెవరైనా నీ మొహాన 10,000 పడేసి నీ చేత చెప్పించుండొచ్చుగా. అలా డబ్బు కోసం గడ్డి తినే మనిషిని కాదండి నేను. నేను అలా చెప్పలేదు.
ఇప్పుడు మీతో చెప్పినట్టే వాళ్లతోటి చెప్పాను. పాండు గారు, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు సాక్షుల స్టేట్మెంట్స్ని వక్రీకరించి మనల్ని చాలా కంగారు పెట్టారు. ప్రిన్సిపాల్ గారు చెప్పిన దాన్ని బట్టి, సుబ్బారావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బయట నుంచి ఎవరో పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఎవరో కాదు, పృథ్వీ మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ల పనే అయి ఉంటుంది. అతని పేరేంటన్నారు? వంశీకృష్ణ. అతను నాకు తెలుసు మావయ్య. ఎలా? అతని సిస్టర్ ప్రతిమ నేను కలిసి ఫారెన్లో చదువుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఐ సీ. మరైతే అతని బ్యాక్గ్రౌండ్ నీకు బాగా తెలిసి ఉండాలి. ఐ మీన్ వాడి ఫాదర్ పేరు? తెలుసు, విశ్వనాథ్ గారని, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. విశ్వనాథా? వాడు పెద్ద 420 అమ్మా. వాడి కొడుకా వీడు? విశ్వనాథ్ నాకు తెలుసమ్మా. ఆ మధ్య డిస్ప్యూట్ లో ఉన్న స్థలాన్ని నాకు అమ్మి టోకరా ఇవ్వాలని చూసాడు చూడు. వాడు చొక్కా బట్టి డబ్బులు వసూలు చేశాను. వాడే వీడు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకని? ఆ లాయర్ గారు, మనం వచ్చిన పని అయినట్టేనా? ఎస్, వీ గాట్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పృథ్వీ మీద కేసు నిలబడదని ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు మాతో కోఆపరేట్ చేసి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మెనీ థ్యాంక్స్. యూఆర్ వెల్కమ్. అవసరమైతే కోర్టు కూడా వచ్చి చెప్పగలను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సుబ్బారావు అయ్యా, నువ్వు కూడా రేపు కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది. నేనా? మళ్ళీ కోర్టు దాకా ఎందుకు బాబు? నాకు తెలిసిందంతా చెప్పేశాను కదా. మాతో చెప్పావు, కోర్టులో కూడా చెప్పాలిగా. ఏం భయమా? భయం అని కాదు బాబు, నిజం చెప్పడానికి భయం ఎందుకు? తప్పకుండా వస్తానే బాబు. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ఎస్. ఏంటి నువ్వు చెప్పేది? ఎవరో చచ్చిపోతే దానికి పృథ్వీని అరెస్ట్ చేయడం ఏంటి? దివ్య వెళ్ళి ఆ పాండుగాడిని హెల్ప్ అడగడం ఏంటి? స్వప్నకి దివ్య క్లోజ్ అవడం ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్? ఏమవుతుందిరా? ఏమవుతుందిరా మన కుటుంబానికి? లోకంలో ఉన్న సమస్యలన్నీ మనకే వస్తున్నాయా? నేను ఆ బతికున్నానే కానీ బయటికి రాలేను. వాడా బయటే ఉన్నాడు కానీ ఏమీ చేయలేడు. నువ్వు ఒక ఏకాకి. ఏం చేస్తున్నావురా? నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అంతా అయ్యాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే నేనేం చేయాలరా? సారీ అన్నయ్య, నేను నీకు చాలా పెద్ద అసమర్థులా కనిపించవచ్చు, కానీ నా పొజిషన్లో నువ్వు ఉంటే అర్థమయ్యేది. ఏంట్రా, నీ పొజిషన్లో నేనుండేదేమిటి? ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను. ఆఫ్టర్ ఆల్ పాతికేళ్ళ అమ్మాయి కథ నడుపుతూ జైలుకి కోర్టుకి తిరుగుతూ ఉంటే నువ్వు అన్నయ్య అంటూ నా దగ్గరకు వచ్చావు, సిగ్గుగా లేదు? ఓకే ఓకే, నువ్వు నాకంటే చాలా ఎఫిషియెంట్వి. నువ్వు ఎలాంటి సమస్యనైనా చిటికలో సాల్వ్ చేయగలవు. నేను ఒప్పుకుంటాను, నేను నీ అంత సమర్థుణ్ణి కాదు, అది ఒప్పుకుంటాను. హరీష్, కూల్, ప్లీజ్ కూల్ డౌన్. నేను కోప్పడి, నువ్వు కోప్పడి, అనవసరంగా మన ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ చెడగొట్టుకోవడం ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ, బట్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దివ్య అంత ఆషామాషి పిల్ల కాదు, చాలా తెలివిగలది, అమ్మను మించిన అమ్మ. బంధాలు బంధుత్వాలు అంటూ నన్నే కార్నర్ చేసింది. దివ్య స్వప్నకి దగ్గరవడం వలన ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్యాండిల్ హర్ వెరీ ఇంటలెక్చువల్లీ. ఓ పని చెయ్యి, హరితను వెళ్ళి ఓ 10 రోజులు స్వప్నకి తోడుగా ఉండమని చెప్పు. దాంతో దివ్య అక్కడికి రావడం తగ్గిస్తుంది. లేదు లేదన్నయ్య, దివ్య ఆల్రెడీ వదినతోనే ఉంటుంది. అరేవా, ఏం తెలివి హరీష్ ఆ పిల్లది. బాధల్లో ఉన్నప్పుడు మనకి తోడుగా ఉన్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోం. ఆ విషయం దివ్యకి బాగా తెలుసు. పృథ్వీ అరెస్ట్ కాగానే మకాం స్వప్న ఇంటికి మార్చింది. అవును, పృథ్విని చూసి శ్రీధర్ బాగా అప్సెట్ అయ్యాడా? అందుకే ఎక్కువసేపు ఉంచకుండా తీసుకొచ్చేశాను. జాగ్రత్త హరీష్, ఎంతో ప్రయాసపడి వాడిని మళ్ళీ మామూలు మనిషిని చేశారు. పృథ్వీ విషయంలో వాడు మళ్ళీ డిస్టర్బ్ అయితే మళ్లీ పరిస్థితి మొదటికి రావచ్చు. లేదన్నయ్య, శ్రీధర్ అన్న విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. పృథ్వీని సరిగ్గా పట్టించుకోక తప్పు చేశాను. ఆ తప్పు ఇక ముందు జరగదు. వాడు బయటకు వచ్చాక 24 గంటలు వాడిపై నిఘా ఉంచుతాను. నువ్వు చేయాల్సింది వాడినొక దోషిని చేసి వాడి మీద నిఘా ఉంచడం కాదు, వాడి మీద శ్రద్ధ ఉంచి వాడినొక ప్రయోజకుణ్ణి చేయడం.
వెళ్ళు, వెళ్ళి పృథ్వీ ప్రాబ్లం సాల్వ్ అవగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే అన్నయ్య. నమస్తే పాండు. రండి రండి. గుడ్ న్యూస్ పాండు గారు, పృథ్వీ మీద కేసు కొట్టేశారు. ఇజ్ ఇట్? దెన్ ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. పృథ్వీతో పాటు అతని ఫ్రెండ్స్ కూడా నిర్దోషులను రుజువైంది. పట్టాభిమరణం హత్య కాదని, ప్రమాదవశాత్తు అతను నీళ్లలో పడి మరణించాడని కోర్టు భావించి అందరినీ వదిలిపెట్టారు. మీ ఎఫిషియన్సీ మీద నాకున్న నమ్మకం ఇప్పుడు రెట్టింపు అయిపోయింది. థ్యాంక్ యూ. పృథ్వీని రిసీవ్ చేసుకోవడానికి మీరు వెళ్తారు కదా? షూర్ షూర్. ఈ విషయం మా దివ్యకి వెంటనే చెప్పేయాలి. నేను చూస్తాను. హలో, ఎవరు మాట్లాడుతుంది? నేను పాండుని. ఓ, నువ్వా అన్నయ్య? ఏంటి, దివ్యతో మాట్లాడాలా? తను టిఫిన్ చేస్తుంది. నాతో చెప్పదగ్గ విషయం అయితే చెప్పు, దివ్యకి నేను చెప్పు పిన్ని. హలో మావయ్య, నేనే దివ్య. చెప్పండి. దివ్య, నీకో గుడ్ న్యూస్. పృథ్వీ మీద కేసు కొట్టేశారు. ఇజ్ ఇట్? ఓ మావయ్య, థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకమ్మా, మా లారీ గారికి చెప్పు. పక్కనే ఉన్నారు, నేను ట్రాన్స్ఫర్ చేస్తాలే. మావయ్య, నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఎందుకమ్మా, నీ గొంతులోని వణికే చెప్తుంది నువ్వెంత ఆనందంగా ఉన్నావు. సరే, పృథ్వీని రిసీవ్ చేసుకోవడానికి మనం వెళ్ళాలి. ఓకే మావయ్య, మీ దగ్గరికి వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దాం. సరే, స్వప్న గారు కూడా ఈ విషయం నువ్వే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ అనుకుంటాను. సరే, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. మంచిది, నీకోసం వెయిట్ చేస్తుంటానమ్మా. ఓకే మావయ్య. దివ్య, ఏమిటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? అదేమిటో చెప్తే విని మేము సంతోషిస్తాంగా. చాలా పెద్ద విషయమే పిన్ని, పృథ్వీని విడిచిపెట్టేశారు, వాడి మీద కేసు కూడా కొట్టేశారు. ఓహో, అదా విషయం. ఎలా విడిచిపెట్టారమ్మా? తప్పు చేయలేదని ప్రూవ్ అయింది, వదిలిపెట్టేశారు. దానికి అంత ఆశ్చర్యం ఎందుకు పిన్ని? ఆశ్చర్యం కాదమ్మా, నాది ఆనందమే. కాకపోతే నా మొహంలో ఒకటి ఇంకోట్లా కనిపిస్తుంది, అది నా కర్మ. హలో, నేనండి దివ్యని. మీకు ఒక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. పృథ్వీ మీద కేసు కొట్టేశారు. దివ్య, నువ్వు చెప్పేది నిజమా? అవునండి. ఇంకొక అరగంటలో నేను పృథ్వీ అక్కడికి వస్తాం. అలాగే. నీకు ఈ విషయం ఎలా తెలిసింది దివ్య? పాండు మావ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, తను నాతో వస్తున్నారు. మీ మావయ్యకి చాలా రుణపడి ఉంటాను దివ్య. ఉంటానండి, మేము అరగంటలో అక్కడికి వస్తున్నాం. అలాగే. ఈ అరగంట ఎదురు చూస్తూ ఎలాగో ఒకలా గడిపేస్తాను. ఎక్కడా లేట్ చేయకండి, త్వరగా వచ్చేయండి. సరే. దివ్య, ప్రాబ్లం ఎలాగో సాల్వ్ అయిపోయింది కదా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంత అవసరమా? పృథ్వీ తనే ఇంటికి వచ్చేస్తాడు, కావాలంటే అక్కడికి వెళ్ళి కలవచ్చు కదా. వెళ్తే తప్పే ఉంది బాబాయ్, పైగా పృథ్వీ డెఫినెట్గా నిన్ను వచ్చి రిసీవ్ చేసుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను బాబాయ్, వస్తాను పిన్ని. మంచిదమ్మా. హడావిడిలో మర్చిపోతావేమో, వెళ్ళేటప్పుడు దారిలో ఒక దండ కొనుక్కొని వెళ్ళమ్మా. ఎందుకు పిన్ని? ఎందుకేమిటి, మీ తమ్ముడికి పూలదండ వేసి స్వాగతం చెప్పొద్దు? దానికి దండ అవసరం లేదు పిన్ని, స్వాగతం చెప్పడానికి కావాల్సింది స్వచ్ఛమైన మనసు, అది నా దగ్గరే ఉంది. వస్తాను. అంటే దాంది స్వచ్ఛమైన మనసును, నాది కుళ్ళిపోయిన మనసా? అదే కదా అని అర్థం. మాట్లాడరేమండి. నువ్వు నేను మాట్లాడుకుని ప్రయోజనం అని చెప్పు. మన మాటకి తను ఎంత మాత్రం విలువ ఇవ్వటం లేదు. అయినా మనకంత విలువ లేకుండా ఎందుకు పోయిందండి? నువ్వు ఆలోచిస్తూ కూర్చో, నాకు అవతల పనుంది. పృథ్వీ పృథ్వీ
చేశాను కదమ్మా, ఏడవకు. పృథ్వీ, ఎలాంటి కష్టాన్నైనా ఫేస్ చేయగలను, కానీ నీకేమైనా అయితే తట్టుకోలేనురా. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రామిసులు చేసావు. లేదమ్మా, నా మాట నమ్ము. ఈ రోజు నుంచి ఇంకే విషయంలోనూ తలదొచ్చును. నువ్వు నాకు ఎక్కువ సాధిస్తాను. కబుర్లు చెప్తావు? నేను కబుర్లు చెప్పడం లేదు, మాటిస్తున్నాను. నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోతే మాట ఇవ్వడం అనవసరం. ఐ మిస్డ్ యు పృథ్వీ, ఐ మిస్డ్ యు టెరిబిలీ. ఐ మిస్డ్ యు టు అమ్మా, ఐ మిస్డ్ యు. అమ్మా, ఆగులేస్తోంది. అయ్యో, పద, ఇద్దరి గానం పెడతాను. దివ్య, దివ్యది వెళ్ళిపోయిందా? ఎక్కడికి చెప్పకుండానే. హలో పృథ్వీ, నేను. హే దివ్య, ఎక్కడికి వెళ్ళావు? ఆంటీని నిన్ను చూశాక మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. హవిషి, షీఈ్ ఆల్ రైట్. నీకు మాత్రం ఇలాంటి బిజార్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఎలా వస్తాయి? ఇదిగో అమ్మతో మాట్లాడు. హలో దివ్య, ఏంటమ్మా ఇది, ఎందుకలా వెళ్ళిపోయావు? ఊరికినే ఆంటీ. డిడ్ వి మేక్ యూ ఫీల్ లెఫ్ట్ అవుట్? నో ఆంటీ, నాట్ అట్ ఆల్. నాకే నేను డిస్టర్బెన్స్ అవుతానేమో అనిపించింది. వీటిని అంటారు పిచ్చి మాటలని. త్వరగా వచ్చేసాయి, ఫోన్ చేద్దాం. మీరు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను ఆంటీ. అర్థమైంది. లంచ్ ఇన్విటేషన్ కోసం కాదు అంటావు. నువ్వు ఫోన్ చేయకపోతే మిస్సింగ్ అని దూరదర్శన్లో అనౌన్స్మెంట్ ఇచ్చుండేదాన్ని. ఫోన్ పెట్టేసి త్వరగా వచ్చేసాయి. ఓకే ఆంటీ.